హాయ్ వెల్కమ్ టు చేతనా మీడియా బాయ్ ప్రతాప్ ఇరవై మూడేళ్ల ఈ కురాడు ఇప్పుడు హాట్ టాపిక్ అలా ఇలా కాదు చాలా చిన్న వయసులోని ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు ఎన్నో దేశాల నుంచి ఆహ్వానం అందుకున్నాడు కళ్ళు తిరిగే ఆఫర్లు వచ్చాయి ఇంతకీ ఈ డ్రోన్ బాయ్ ప్రతాప్ ఎవరు ఏం సాధించాడు చిన్న వయసులోనే ఏం చేశాడు ఇవన్నీ ఆసక్తికరమే కాని ఆ కుర్రాడి స్టోరీ పూర్తిగా చూసేవరకు ఊపిరి బిగబట్టలేరు ఎంఎం ప్రతాప్ కర్ణాటకలో మాండ్య ప్రాంతంలో ఒక చిన్న రైతు కుమారుడు ఆ కుటుంబం నెలవారీ ఆదాయం చాలా తక్కువ అయితే పేదరికం ప్రతాప్కు చదువుపై ఉన్న ఆసక్తికి అడ్డురాలేదు ఇంగ్లీష్ పరిజ్ఞానం పెద్దగా లేకపోయినప్పటికీ వెనకడుగు వేయలేదు తనకు ఇంగ్లీష్ సరిగ్గా రాదని తనని తాను చిన్నబుచ్చుకోలేదు చిన్నప్పటి నుండి ఎలక్ట్రానిక్స్పై ఎక్కువ ఆసక్తి అందుకే అదే ధ్యాసగా చదివేవాడు ఎలక్ట్రానిక్స్లో తాను ప్రత్యేకత చూపాలని అనుకున్నాడు డ్రోన్ల గురించి ఎంతో సాధించాల్సి ఉందని తెలుసుకున్నాడు అంతే ఏవియేషన్ వెబ్సైట్లు రీసెర్చ్ వెబ్సైట్లు స్పేస్ వెబ్సైట్లు రోల్స్ రాయిస్ కార్ బ్లూప్రింట్ బోయింగ్ త్రిపుల్ సెవెన్ బ్లూప్రింట్ అన్నింటినీ చేశాడు తన సందేహాలను బట్లర్ ఇంగ్లీష్లో శాస్త్రవేత్తల మెయిల్కు ఈమెయిల్ పంపేవాడు తను వంద మెయిల్స్ పంపితే ఎవరో ఒకరు రిప్లై ఇచ్చేవారు అయినా నిరాశ చెందేవాడు కాదు ప్రతాప్ పట్టుబట్టి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేశాడు ఇంజనీరింగ్ చదువుకోవాలనే కోరిక ఉన్నా ఫీజు కట్టే స్థోమత లేకపోవడంతో బీఎస్సీ ఫిజిక్స్లో చేరాడు మైసూర్లో బీఎస్సీ మూడవ సంవత్సరం చదువుతున్నప్పుడు హాస్టల్ ఫీజు కట్టలేక బయటకు రావాల్సి వచ్చింది అయితే తన లక్ష్యానికి తన పరిస్థితిని నిందించుకుంటూ కూర్చోవడం పరిష్కారం కాదని చాలా ముందుగానే తెలుసుకున్నాడు అందుకే అతను బస్టాండ్లో వీధిలో వాకర్స్ ప్లాట్ఫామ్పై చదువుకున్నాడు పబ్లిక్ టాయిలెట్లో తన బట్టలు ఉతుక్కునేవాడు ఇతర పిల్లలకు ట్యూషన్ చెప్పడం ద్వారా వచ్చే ఆదాయంతో చదువును కొనసాగించాడు అయితే ఈ పైనలు తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు అదే తక్కువ ఖర్చుతో ఎగిరే యంత్రాన్ని నిర్మించడం దాని పేరు డ్రోన్ అని అంటారని కూడా ఇప్పటికీ అతనికి తెలియదు డ్రోన్ కోర్సులో చేరడానికి డబ్బు లేకపోవడంతో సి ప్లస్ కోర్ జావా పైథాన్ అడోబ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాఫ్ట్వేర్లను నేర్చుకున్నాడు మొదటిసారి పాత యంత్రాలను సేకరించి డ్రోన్ తయారు చేశాడు కానీ సక్సెస్ కాలేదు అలా చాలాసార్లు చేస్తూనే ఉన్నాడు ఎనభయవ ప్రయత్నంలో విజయం సాధించాడు కానీ ఎలా దాన్ని ప్రపంచ ముందు పెట్టాలనేది అర్థం కాని విషయం ఐఐటి నడుపుతున్న డ్రోన్ పోటీలో పాల్గొనడానికి జనరల్ బోగిలో ప్రయాణించి ఢిల్లీ వెళ్లాడు మంచి దుస్తులు కూడా లేవు కాని భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు పాల్గొన్న పోటీలో రెండవ బహుమతి లభించింది అతనిలో ఉత్సాహం వెల్లువెత్తింది జపాన్లో ఇలాంటి డ్రోన్ పోటీలు జరుగుతున్నాయని తెలుసుకుని పాల్గొనాలనుకున్నాడు కాని అప్పటికి పాస్పోర్ట్ వీసా కూడా లేవు తన మార్క్షీట్లను తనఖా పెట్టి పాస్పోర్ట్ వీసా సంపాదించాడు మిత్రులు మరికొందరు సాయం చేశారు అయితే ఓ ప్రొఫెసర్ అతని డ్రోన్ని సర్టిఫై చేయాల్సి ఉంది ఆ ప్రొఫెసర్ను వెతుక్కుంటూ చెన్నై వెళ్లాడు నాలుగు రోజులైనా ఆ ప్రొఫెసర్ని కలవలేకపోయాడు కలిసినా సహకరించడానికి ప్రొఫెసర్ నిరాకరించారు అయితే వేరే విధంగా తన క్రియేటివిటీకి సర్టిఫికేషన్ పొంది జపాన్ బయలుదేరాడు టోక్యోకి వెళ్లి నూట ఇరవై ఏడు దేశాలు పాల్గొంటున్న ఎక్స్పోలో పాల్గొన్నాడు అందరూ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి మొదటి ప్రైజ్ వస్తుందనుకున్నారు కానీ భారతదేశం నుండి మిస్టర్ ప్రతాప్ గోల్డ్ మెడలిస్టుకు స్వాగతమని అనౌన్స్మెంట్ ఫస్ట్ ప్రైజ్కు వచ్చింది అక్కడ ప్రతాప్కు వచ్చింది పదివేల డాలర్ల మనీ కాదు అంతకు మించి అతని ప్రతిభ బయట ప్రపంచానికి తెలిసింది ఫ్రాన్స్లో ఇలాంటి ఎగ్జిబిషన్లో పాల్గొంటే మరోసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడే మేము నెలకు పదహారు లక్షల జీతం ఫైవ్ బెడ్రూమ్ ఇంటిని ఇస్తాం ఫ్రాన్స్లోనే ఉండిపోవాలని ఆఫర్ ఇచ్చారు కానీ ప్రతాప్ ఉండలేదు దేశానికే తిరిగి వచ్చాడు ప్రస్తుతం ప్రతాప్ ఎన్నో డ్రోన్లను రూపొందించాడు కొత్త కొత్త ఆలోచనలతో అతని డ్రోన్లు చరిత్ర సృష్టించాడు ఇప్పటి వరకు ఆరు వందల వరకు రూపొందించాడు ప్రస్తుతం భారత ప్రభుత్వ సంస్థ డిఆర్డీఓకు పనిచేస్తున్నాడు ఎన్నో విదేశీ సంస్థలు అతని సేవలు పొందుతున్నాయి నెలలు ఎక్కువ రోజులు విదేశాలకు వెళ్లి వస్తూ ఉంటాడు దట్ ఈజ్ డ్రోన్ బాయ్ ప్రతాప్ పేదరికం కారణంగా ఎదగలేదని తమని తాము వారికి ప్రతాప్ విజయమే పెద్ద ఉదాహరణ